హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మొదటిసారి నేను జపాన్లో ఈ సిటీకి వచ్చానండి. ఈ సిటీ పేరు కోబే. సో కోబే అనే సిటీలో ఉన్నాము. టోక్యోకి ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ దూరంలో ఉంది సిటీ. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో పాటు ఎంటెక్లో చదివిన వాళ్ళు ఇక్కడ జాబ్ చేస్తున్నారనమాట. సో సమ్మర్ హాలిడేస్లో వాళ్ళని కలవటానికి వచ్చాను. సో కలటానికి వచ్చాను కాబట్టి కోబేలో మనకి ఫేమస్ ప్లేసెస్ ఏంటి అవన్నీ చూపిస్తాను. మనతో పాటు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి ఇక్కడ. ఉత్కర్ష్ ఈజ్ ఉత్కర్ష్ నా క్లాస్మేట్ అండ్ అభిషేక్. సో వీళ్ళిద్దరూ నాతో పాటు, ఇతను మా జూనియర్ అనమాట. అండ్ ఇతను కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నాడు జపనీస్ కంపెనీలో. అండ్ ఉత్కర్ష్ నా క్లాస్మేట్. సో వీళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అండ్ వెనకాల కూడా చూద్దాం, ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇంకా హియర్ వీ హ్యావ్ అభిజిత్ అండ్ ఇక్కడ అమన్ షేక్. సో మా క్లాస్మేట్ అండ్ అగైన్ అవర్ జూనియర్. సో వీళ్ళందరూ కోబేలో ఉంటారు. సో కోబేలో మనకు చూడాల్సిన లొకేషన్స్ ఏమున్నాయో తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక పెద్ద క్యాసిల్ ఉందండి, ఒక రాజుగారి పెద్ద ప్యాలెస్ లాంటిది. అది చాలా చాలా పాపులర్, హిమేజీ క్యాసిల్ అంటారు దాన్ని. సో హిమేజీ క్యాసిల్ కి వెళ్తున్నాము. సో అవి ప్లాన్ క్యా హై? ప్లాన్ ఇస్ కి హమ్ లోగ్ పెహలే విల్ గో టు హిమేజీ క్యాసిల్. హా, అండ్ ఫ్రమ్ హిమేజీ క్యాసిల్ విల్ గో అండ్ డు సమ్ హిమేజీ హాపింగ్ అండ్ దెన్ విల్ రిటర్న్ టు కోబే అండ్ ఎక్స్‌ప్లోర్ ది సెరెనిటీ ఆఫ్ కోబే. సో హిమేజీ క్యాసిల్ కి వెళ్ళి అక్కడ మొత్తం చూద్దాము. అసలు ఏంటి హిమేజీ క్యాసిల్ గొప్పతనం ఏంటి? చాలా ఫేమస్ క్యాసిల్ జపాన్లో అది. అండ్ దాని తర్వాత కోబే ఏరియాకి వచ్చి కోబేలో కూడా మొత్తం తిరుగుతాం ఇవాళ, అది ప్లాను. మధ్యాహ్నం 1 గంట అవుతుందండి, చాలా విపరీతమైన ఎండ్ ఉంది. అండ్ ఆ క్యాసిల్ 4 o'clock క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మనం త్వరగా వెళ్ళి క్యాసిల్ అంతా చూసి వెనక్కి రావాలి. మన ట్రైన్ 1:22 ఉంది, ఇంకొక 7 మినిట్స్లో స్పెషల్ ర్యాపిడ్ టు హిమేజీ అని చూడండి. ఆ ట్రైన్ ఎక్కాలి మనం. సో ఇదండి మన ట్రైన్ వచ్చేసింది. సో ఇదండి హిమేజీ స్టేషన్. సో ఇది మన ట్రైన్. ఇప్పుడు మనం కిందకి దిగాలి. హిమేజీ స్టేషన్ లో దిగామండి. ఇక్కడ నుంచి క్యాసిల్ 1 కిలోమీటర్ వాక్ అనమాట. హిమేజీ క్యాసిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే జపాన్లోని మోస్ట్ విజిటెడ్ ఇంకా బిగ్గెస్ట్ క్యాసిల్ అనమాట. ప్రతి సంవత్సరం 30 లక్షల మంది వచ్చి విజిట్ చేస్తారు ఈ క్యాసిల్ని. సో నాకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది స్టేషన్ దగ్గర నుంచే క్యాసిల్. సో ఇదంతా మనకి హిమేజీ స్టేషన్. అండ్ ఇప్పుడు మనం క్యాసిల్కి వెళ్ళిపోతున్నాము. 2 o'clock అయింది ఇప్పుడు అండ్ మధ్యాహ్నం 4 క్లోజ్ అయిపోతుంది. సో 2 గంటలు ఉంది మనకి చూడటానికి. సో త్వరగా వెళ్ళి చూద్దాం మొత్తం. సో వ్యూ చూడండి అండి ఎంత బాగుందో. మంచి మబ్బులు ఇవాళ ఇక్కడ చూసినట్లయితే పిల్లలు రిలాక్స్ అవుతున్నారు పార్క్లో. అక్కడ చిన్న ఫౌంటైన్ లాగా ఉంది స్టేషన్ బయట. సో అందరు పిల్లలు ఆడుకుంటున్నారు అందులో. మనకి రోడ్డు కొంచెం చాలా మంచి విశాలంగా ప్రశాంతంగా ఉంది. సో ఫాస్ట్గా నడవచ్చు మనం ఒక 1.5 గంటలో అక్కడికి. మొదటిసారి నేను కూడా ఇటువైపు రావటం. సో నాకు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంది కొంచెం సమ్మర్ హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి. సో జపాన్లో ఏంటంటే అండి మనకి ప్రతి కింగ్ క్యాసిల్ బయట ఇట్లాగా నీళ్ళు ఉంటాయన్నమాట. క్యాసిల్లోకి డైరెక్ట్గా వెళ్లకుండా ఇట్లా నీళ్లతో ఆపేస్తారనమాట. సో ఇది ఒక డిఫెన్స్ మెకానిజం లాగా క్యాసిల్స్కి. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ. ఇదండి ఇక్కడ చూసినట్లయితే సమూరాయ్ ఉన్నారు. బాహుబలి ఇదండి ఎంట్రన్స్ దగ్గర ఒకసారి మొత్తం చూపిస్తాను ఎట్లా ఉందో. చాలా ప్రశాంతంగా ఇంకా వస్తున్నారు. ఇప్పుడే తెలిసిన గుడ్ న్యూస్ ఏంటంటే మనకి క్యాసిల్ 6 వరకు ఉంది. ఓకే, షూటింగ్ హుయి థీ ది లాస్ట్ సమురాయ్. ఓకే, ఓ సుగో ఇదరి హో క్యా? ఇస్కే పీచే పార్క్ హై. దట్ ఈస్ హిమేజీ క్యాసిల్, జపాన్స్ మోస్ట్ విజిటెడ్ క్యాసిల్. వ్యూ అండి క్యాసిల్ చూసినట్లయితే. ఇక్కడే మనకి ఒక 5 అంతస్తులు కనిపిస్తుంది, అది కూడా ఎత్తు మీద ఉంది. సో ఇది మనకి హిమేజీ క్యాసిల్ వ్యూ ఇక్కడ నుంచి. అండ్ మనం ఇటు నుంచి ఎంటర్ అవుదాము. సో ఇటు నుంచి చూస్తే కనుక
ఇక్కడ ఒక సువినీర్ షాప్ ఉంది, ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, వెండింగ్ మెషిన్. సో సమ్మర్ కదండి, కొంచెం చల్లగా ఉండటానికి ఇది పెట్టారు. సో ఇదండి ఎంట్రన్స్ మన క్యాసల్ లోకి. ఓకే, హిమేజీ క్యాసల్ గైడ్, థ్యాంక్ యూ. సో హిమేజీ క్యాసల్ గైడ్ అండి, వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్ అండ్ నేషనల్ ట్రెజర్ హిమేజీ క్యాసల్. ఇదండి మనకి క్యాసల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. కొండ మీదకి వెళ్తున్నాం, చాలా పైకి నడుస్తున్నాం ఇప్పుడు. అండ్ అక్కడ నుంచి మనకి క్యాసల్ వ్యూ కనిపిస్తుంది. భయ్ వో అటాకర్ కైసే ఆయేగా అందర్, వో ఖుద్ కన్ఫ్యూజ్ హో జాయేగా. కోల్డ్ డ్రింక్ చలే. కిన్నా లంబా కిన్నా లంబా ఆర్ వెయిట్ కిన్నా హోగా ఇస్కా? నేను వో సోడ్ అండ్ ఈ సూట్ పెహన్ కి వర్క్ కరేగా? సోడ్ కమ్ సే కమ్ 15-20 కిలో కి హోగి. హాన్ 20 కిలో. ఓ భాయ్ భాయ్, లోల పులే నీచే లిఫ్ట్ హై క్యా? జర్ సన్ లైట్ కో. अरे ये सब उड से कैसे कंस्ट्रक्ट किया है यार? इतना मोटा मोटा है. हाँ, उस जमाने की आर्किटेक्चर है, 1000 ईयर्स है. सुगोय हो. वाव, खीरे जैसे खीरे. ఇధర్ తక్ చోర్ కైసాయేగా? వో థక్ జాయేగా నా ఇత్నా ఠండ్ మే. బోలే చలో భాయ్ బాద్ మే ఆతే హై. ఆగ పూచ్తే రాజా జీ కేసే ఇసిలే ఫేమస్ హై ఇత్నా. కాఫీ లార్జ్ తో హై యార్, సీడీ చడ్నా యాద్ రహేగా బాకీ సబ్. ఓకే రైట్ ఆఫ్ దే. వ్యూ వ్యూ సౌజన్య థేక. ఓ వావ్, క్యా వావ్ పే ఘర్ హి ఘర్ హై. కా చిప్స్ ఉఠా నహీ క్యా? సబ్ ఉస్కే సామ్నే ఝుక్ క్యూ రహే హై? చిప్స్ పాపడి తో అచ్చే హై. హమారా ఎంట్రన్స్ కహాన్ సే హువా యార్? ఇధర్ సే నా, ఇధర్ సే హువా, ఇస్ సైడ్ సే. ఆసి ఆసి ఓకే.
बताओ यार। नहीं सो इधर उनका वेपन से रखते हैं ना, टॉर्च मार रहा बुड्ढा। ओ नाइस यार, वो कितने कितने साल पुराना है ये? कार्बन डेटिंग करना है ये? नहीं है, ये ओरिजिनल ही होगा ना। तो इदండి చాలా చాలా పెద్దదన్నమాట క్యాసిల్, ఎక్కటం దిగటం చాలా అలసిపోయాము. అండ్ ఇంకా ఇప్పుడు గార్డెన్ చూడాలి, బయట గార్డెన్ ఉంది. సో ఒకసారి గార్డెన్ కూడా చూస్తే మనకి కంప్లీట్ టూర్ ఆఫ్ హిమేజీ క్యాసిల్ అయిపోతుంది. సో ఇదండి మొత్తం క్యాసిల్ వ్యూ పైనుంచి. సో ఇదండి ఫైనల్ వ్యూ ఆఫ్ ద క్యాసిల్. మనకి కొంచెం పైన ఎత్తు నుంచి వచ్చాము. అండ్ ఇది ఎగ్జిట్, ఎగ్జిట్ దగ్గర ఇట్లా ఉంది పరిస్థితి మనకి. ఇక్కడ కొంచెం అలసిపోయి రిలాక్స్ అవుతున్నారు. సో ఇదండి కంప్లీట్ వ్యూ. న్యూక్లియర్ థర్మల్ రైల్వే స్టేషన్ అక్కడ ఉంది. సో ఇదండి మొత్తం హిమేజీ క్యాసిల్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఇంకా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.